Welcome to Jairam Sarman YouTube channel. I already YouTube channel prarambhinchi students education kosam, health kosam. Ee madhyakalamlo corona sambandhinchi enno videos, paapam corona nirlakshyam, corona and other nirlakshyam alanti videos enno cheyadam jarigindi. ఈ రోజు నేను చెప్పే విషయం చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతున్నాను. మీకు ఎంతో యూజ్ అవుతుందని కూడా ఆశిస్తున్నాను. మీరు ఒకసారి మీరు చూస్తే మీకు ఇది అర్థమవుతుంది. ఏంటంటే ప్రధానంగా మనం ఈరోజు అందరూ కరోనా సంబంధించి అందరూ జాగ్రత్త తీసుకుంటారు. కరోనా విషయంలో అందరి మైండ్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మూడే మూడు విషయాలు. అంటే ఒకటి మాస్క్ ధరించాలి, రెండు సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మూడు శానిటైజర్ వాడాలి. అంటే మూడు మనం వాడితే మనకు కరోనా రాదు. ఆ మూడే కరోనా కారకానికి మూలాలని అందరూ నమ్ముతున్నారు. ఆ మూడింటి మీద జాగ్రత్త తీసుకుంటారు. కానీ ఆ మూడే కాకుండా అంటే ఇంకేమన్నా ఉన్నాయా మనం ఒకసారి ఆలోచిద్దాం. అంటే మూడు జాగ్రత్త తీసుకుంటే సరిపోద్దా, లేదా ఇంకేమైనా జాగ్రత్త తీసుకోవాలా అన్న కోణంలో మనం ఆలోచిస్తే ఇంకా చాలా ఉన్నాయండి. అంటే మనం వేసుకునే డ్రెస్సులను పెట్టి కూడా కరోనా రావడానికి అవకాశం ఉంది. అంటే అవి ఏ డ్రెస్సులు అంటే టీషర్ట్ కానీ చుడీదార్స్ కానీ పంజాబీ డ్రెస్ కానీ అలాంటి వాటికి కూడా కరోనా వస్తుంది. ఎలా అంటే మనం ఏదైనా మన మార్కెట్కి సరి కనీసం చాలా మంది ఈరోజు మార్కెట్కి వెళ్ళేటప్పుడు షార్ట్లు నెక్ బెనర్లు వేసుకోవడం చూస్తున్నాం మనం. వాళ్ళు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు, మాస్క్ పెట్టుకుంటున్నారు, చాలా మంచి జాగ్రత్త తీసుకున్నారు, సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు, చాలా వెళ్ళని గుడ్డు శానిటైజర్ బట్ జేబులో పెట్టుకుని ఎప్పుడు హ్యాండ్ వాష్ చేసుకున్నారు, అది కూడా వెళ్ళని గుడ్డు, అంతా బాగుంది. కానీ వాళ్ళు షాపింగ్ అంతా చేసి బయట అంతా తిరిగిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పని ఏంటి అంటే వాళ్ళు తెచ్చిన కూరగాయలు లేకపోతే ఫ్రూట్స్ అవన్నీ కూడా పక్కన పెడుతున్నారు, వాటిని కూడా శానిటైజ్ చేస్తున్నారు. శానిటైజ్ చేసి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నారు. నెక్స్ట్ ఇంకేంటంటే మాస్క్ జాగ్రత్తగా రిమూవ్ చేస్తున్నారు, శానిటైజ్ చేసుకుంటున్నారు, మాస్క్ చేస్తున్నారు, అంత బాగుంది. మరి ఇదంతా అయిపోయిన తర్వాత అమ్మయ్యా నేను బయటికి వెళ్ళి వచ్చాను, ఫ్రెష్ అయిపోయాను అని రిలాక్స్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళు వేసుకున్న నెక్ బెనాలు ఓపి రిమూవ్ చేస్తున్నారు. అది నెక్ బెనల్ మీరు ఎలా రిమూవ్ చేస్తారు అంటే ఎవరైనా నెక్ బెనల్ కానీ టీషర్ట్ కానీ ఎలా రిమూవ్ చేస్తారు, ఇలానే రిమూవ్ చేయాలి. అలా రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీరు అంటే మనం బయటికి వెళ్ళి తిరిగి వైరస్ అంటే వైరస్ మాస్క్ మీద ఉంటుందా, మన ఒడ్డు మీద ఉంటుందా? మరి మాస్క్ మీద ఉన్న వైరస్ ఒడ్డు మీద ఎత్తుకుంటుందో, మన బాడీ మన బట్టల మీద కూడా వైరస్ ఉంటుంది కదా. కానీ మనం ఏం చేస్తున్నాం, మాస్క్ మీద దృష్టి పెట్టాం తప్ప మనం వేసుకున్న డ్రెస్ మీద దృష్టి పెట్టట్లేదు. మరి ఆల్రెడీ డ్రెస్ మీద దృష్టి పెడుతున్నాం, కొంతమంది బయటకు వెళ్తున్నారు, ఇంటికి వస్తున్నారు, వేడితో స్నానం చేస్తున్నారు, బట్టలు నీటిలో నానబెడేస్తున్నారు, అయితే మీరు నానబెడేస్తున్నారు, మీరు టీషర్ట్ వేసుకున్నారు, మీరు బకెట్లో నానబెట్టడానికి ఆ టీషర్ట్ మీరు ఎలా రిమూవ్ చేసారు, మీరు వేసుకున్న నెక్ బెనాలి బకెట్లో నానబెట్టడానికి అది ఆ నెక్ బెనాలు ఎలా రిమూవ్ చేశారంటే పైన రిమూవ్ చేశారు. అంటే పైన రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ నెక్ బెనాల మీద ఉన్న వైరస్ మీ ముక్కులో వచ్చి డైరెక్ట్గా బాడీలోకి వెళ్ళిపోవడానికి 100% ఛాన్స్ ఉంది. అవును నిజమే కదా అనిపించింది కదా మీ అందరికీ. కానీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే, కానీ మనం జెంట్స్ అందరూ కూడా ఈ ఒక కరోనా కంట్రోల్కి వచ్చేంత వరకు నెక్ బెనాలు కానీ టీషర్ట్స్ కానీ అస్సలు వాడకండి. మరి ఇంకా లేడీస్ విషయానికి వస్తే చుడీదార్స్ పంజాబ్ వాళ్ళు సేమ్ పరిస్థితి, వాళ్ళు కూడా సేమ్ పరిస్థితి. కానీ వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు, ఎందుకంటే వాళ్ళు శారీస్ కట్టుకొని బయటకు రావడానికి సాధ్యం కాదు. కానీ కంపల్సరీ చుడీదార్స్ పంజాబీ వాళ్ళు వేసుకునే బయటకు రావాలి. మరి వాళ్ళు ఏంటి పరిస్థితి అని మనం కోణంలో ఆలోచిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆల్రెడీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మాస్క్ని మీ జాగ్రత్త తీసుకుని రిమూవ్ చేసి నీటిలో నానబెట్టి ఉతుక్కున్నారు, ఆరబెట్టుకున్నారు, వెళ్ళకూడదు. అది తీసిన తర్వాత మీరు వేరే మాస్క్ ధరించి అప్పుడు మీ డ్రెస్ చేంజ్ చేసుకోండి. మీరు అనుకోవచ్చు అదే సార్ అదేంటంటే మరి వేరే డ్రెస్ వేరే మాస్క్ ఇంకా ఆ మాస్క్ ఉండగానే చేంజ్ చేసుకోవచ్చు కదా. ఆ మాస్క్ ఉన్నప్పుడు మీరు డ్రెస్ రిమూవ్ చేసినట్లయితే మీ డ్రెస్ రిమూవ్ చేసేటప్పుడు మాస్క్ తగిలి మాస్క్ డిస్పెన్స్ అయ్యి మొదటికే ప్రమాదం జరగవచ్చు. కానీ ఈ ఊర్లో ఉన్న వైరస్ అంతా మీ అందరు మీరే మీ బాడీలోకి పంపించిన వాళ్ళు అవుతారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ముందు ఆ మాస్క్ రిమూవ్ చేసి వేరే మాస్క్ వేస్ట్ అయిన వాళ్ళకి మాస్క్ ఏముంది ఉతుక్కుంటాం అంతే, ఆ మాస్క్ రిమూవ్ చేసి వేరే మాస్క్ పెట్టుకొని మీ డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఆ మాస్క్ కూడా రిమూవ్ చేసి దాన్ని కూడా అండ్ వాష్ చేయడానికి సిద్ధం చేయండి. ఇది ఒకటి మీరు చాలా సెన్సిటివ్ విషయం అండి. ఇది మీరు మాక్సిమం కరోనా వ్యాప్తికి ఇది కారణం అవ్వచ్చు. కాబట్టి జెంట్స్ ఎవరైనా ఉంటే షీటర్స్ టీషర్ట్స్ కానీ నెక్బెనాలు కానీ నెల రోజులు కూడా వాడద్దు. లేడీస్ తప్పదు కాబట్టి ఇలా మాస్క్ రిమూవ్ చేసేటప్పుడు మీకు జాగ్రత్త తీసుకుంటే సరిపోదు. ఇంకో కారణం ఏంటంటే ఈ రోజు కరోనా వ్యాప్తి చాలా ఫాస్ట్ ఉంది, ఎందుకంటే అప్డేట్ అయిన వెర్షన్ ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను, అప్డేట్ అయిన వెర్షన్ కాబట్టి చాలా ఫాస్ట్ ఉంది. కాబట్టి అంత ఫాస్ట్గా ఉన్నప్పుడు మనకి కరోనా ఇంట్లోకి రావడమే లేట్ అండి. ఇంట్లోకి వస్తే ఇంట్లోకి రావడం చాలా ఈజీ,
ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇంట్లో నుంచి బయట నుంచి ఇంట్లో రావడం లేట్ అవుతుంది కరోనా. ఒక బయట నుంచి ఒక వ్యక్తి ఇంట్లోకి వస్తే ఇంట్లో వ్యక్తులు రావడానికి విత్ఇన్ సెకండ్ లో స్ప్రెడ్ అయిపోదు, కానీ అంత ఫాస్ట్ గా ఉంది కరోనా. కానీ మనం ఏం చేస్తాం అంటే, మీ ఇంట్లో ఎవరైనా దగ్గు కానీ జ్వరం కానీ ఉంటే ఫస్ట్ అది కరోనా జ్వరమా కరోనా దగ్గర అన్ని సెకండ్ రేట్ ఫస్ట్ మాస్క్ పెట్టేసుకోండి ఇంట్లో. మీ ఇంట్లో మీరే మాస్క్ పెట్టుకోగలగండి ఆ రెండు ఉంటే. ఎందుకంటే మీది నిజంగా కరోనా పాజిటివ్ అయితే అది మిగతా స్ప్రెడ్ అవడానికి 100% ఛాన్స్ ఉంది. కానీ మీరు ఏం చేస్తారంటే, కానీ మనం ఏం చేస్తున్నాం, దగ్గు జ్వరం వచ్చింది అనుకోండి, మనం ఏం ఆలోచిస్తున్నాం, కరోనా దగ్గు అంటే ఇది కరోనా జ్వరం అంటావా, కరోనా నాకెందుకు వస్తుంది రాదు, ఒక కరోనా చూద్దాం 4 రోజులు, ఇంకా జ్వరం ఎక్కువ వచ్చేస్తే అప్పుడు టెస్ట్ చేయించుకుందాం అని టెస్ట్కి వెళ్తాం. అప్పుడు మాస్క్ పెడుతున్నాం, అప్పుడు మాస్క్ పెట్టట్లేదు ఇంట్లో, ఇంట్లో మాస్క్ పెట్టింది రావట్లేదు. టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ వారం రోజులకు వస్తుంది. పోనీ టెస్ట్ చేసుకున్నా కన్నా అనుమానం ఉంది మాస్క్ తీసుకున్నాం, అప్పుడు మాస్క్ పెట్టట్లేదు, ఆ వారం రోజులు పోయి టెస్ట్ పాజిటివ్ అవుతుంది, అప్పటికి ఇంట్లో వాళ్ళందరికీ పాజిటివ్ వచ్చేస్తుంది. కానీ మీరు దాని నుంచి మీరు మీ ఫ్యామిలీని మీ సమాజాన్ని ఎవరిని సేవ్ చేయొచ్చండి, మీ వల్ల మీ ఫ్యామిలీని మీరు సేవ్ చేసుకోరంటే దుగ్గు కానీ జ్వరం కానీ వచ్చితే అంటే మీ ఇంట్లోనే మాస్క్ ధరించినట్లయితే మీ ఫ్యామిలీలో కరోనా పాజిటివ్ అయితే మీతోనే అంతమైపోద్ది, మీ నుంచి మీ ఫ్యామిలీకి వచ్చే ఛాన్స్ లేదు. ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది ఈ రోజు ఆలోచన ఎలా ఉందంటే, ఈ రోజే కానీ ఏ రోజైనా మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే, ఏమన్నా అయితే ఏం చేయాలి అని మనిషి ఆలోచిస్తాడు తప్ప ఏదన్నా ఎదుగుతున్న ఆలోచన ఎవరిలో ఉండదు. ఏమన్నా అయితే ఎందుకు ఆలోచిస్తాడు కాబట్టి ఈరోజు దేశంలో రాష్ట్రంలో అన్ని హాస్పిటల్లో అంత కష్టంగా ఉంటున్నాయి. ఏదైనా ఎందుకు వస్తుందని ఆలోచిస్తే మనిషి ఏ రోగం రాదు. కానీ మనం కూడా కరోనా విషయంలో మన ఆలోచన ఎలా ఉంది, ఇప్పుడు కరోనా వస్తే ఏం చేయాలి, పాజిటివ్ అయితే ఏం చేయాలి, కరోనా లక్షణాలు ఏంటి, ఒకవేళ కరోనా పాజిటివ్ వస్తే ఇంట్లో ఉండాలా, ఏ మందులు వేసుకోవాలా, ఏం తినాలా, ఇంట్లో నేను ఇంట్లో తీసుకుని జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ నాకు సీరియస్ అయితే హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలా, లోపల ఏ హాస్పిటల్ ఉన్నాయి, అసలు బెడ్లు ఉన్నాయా, అసలు ఆక్సిజన్ బాగుందా, అంటే కరోనా వస్తే అని ఎంత నువ్వే ఊహ చేసుకుని ఏదేదో ఇమాజినేషన్ చేసుకున్నావు తప్ప కరోనా నాకు ఎందుకు వస్తుంది అని ఆలోచించట్లేదు. కరోనా నాకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచన ప్రతి మనిషిలో మొదలైన రోజు ఆ వ్యక్తి కరోనా నుంచి సేవ్ అవుతాడు. అదే ఆలోచన అందరిలో మొదలైతే అందరూ కరోనా నుంచి సేవ్ అయిపోతారు, ఆటోమేటిక్గా కరోనా అంతమైపోతుంది. కాబట్టి కరోనా వస్తే ఏం చేయాలని ఆలోచన పక్కన పెట్టి కరోనా మీకు ఎందుకు వస్తుందని ఆలోచన ఈరోజు మీరు ప్రారంభించినట్లయితే కరోనా మీకు తెలియచేయదు. కానీ ప్రతి విషయాన్ని సెన్సిటివ్గా ఆలోచించండి. కరోనా ఒక మాస్క్ వల్ల శానిటైజ్ మాస్క్ ధరించి శానిటైజ్ వాడేసి డిస్టెన్స్ పాటించే మాత్రం రాదనుకోవడానికి లేదు. మీరు వేసుకున్న డ్రెస్ ద్వారా కూడా రావచ్చు. వస్తున్న ద్వారా కరోనా వచ్చినట్టు ఏమీ నిరూపించబడలేదు. ఎందుకంటే ఇప్పటివరకు కరోనా పాజిటివ్ వచ్చి ప్రతి వ్యక్తి కాంటాక్ట్ చెక్ చేస్తే గ్యారంటీగా కరోనా పాజిటివ్ వ్యక్తి ఉన్నాడు. కానీ కరోనా పాజిటివ్ వ్యక్తిని కాంటాక్ట్ చేయడం వల్ల కరోనా వచ్చింది కాబట్టి అంతే, ఇంకా వస్తుంది రావడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది. కానీ వస్తుంది ద్వారా ఛాన్స్ లేదు, అలాగే వస్తువులు మీరు నిర్లక్ష్యం చేయొద్దు. కానీ మీరు మాత్రం మీరు వేసుకున్న డ్రెస్ మీద దృష్టి పెట్టండి, అది కూడా చాలా డేంజర్. నేను చెప్పేది నిజమైతే, నిజం అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి నిజాలు ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. లేదు ఇలాంటి నిజాలు వాళ్ళు పెట్టి వరకు మనకే అన్నీ తెలుసుకోవాలనుకుంటే బెల్ ఐకాన్ కూడా అది టచ్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను ఎన్నో ఇలాంటి వాస్తవాలు మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు అవన్నీ తెలుసుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్.